ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ముందుగా రథ సప్తమి పండుగ శుభాకాంక్షలు. ప్రతిరోజు మనందరికీ ఎంతో వెలుగునిచ్చే సూర్య భగవానుడి పుట్టినరోజు ఈ రోజు. ఆ సందర్భంగానే మనం ఈ రథ సప్తమి పండుగని ఈ రోజు జరుపుకోబోతాం. అందుకే అత్తమ్మ స్పెషల్ కూడా చాలా స్పెషల్ గా రెడీ అయిపి మీ ముందుకు వచ్చేసింది. మరి ఈ రోజు రథ సప్తమి సందర్భంగా మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో ఏ అత్తమ్మ రాబోతున్నారో తెలుసా? ఇంకెవరు, మనకి ప్రతిరోజు ప్రతిసారి వచ్చినప్పుడల్లా రకరకాల పాటలు పాడి మనందరినీ ఎంతగానో ఆనందపరిచే మనందరి ఫేవరెట్ అత్తమ్మ అరుణ సుబ్బారావు అత్తమ్మ. హాయ్ అత్తమ్మ. హాయ్ తల్లి బంగారాలు, ఎలా ఉన్నావురా? బాగున్నాను. ముందుగా మీకు రథ సప్తమి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు, అలాగే మన ఈటీవీ ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. థాంక్యూ సో మచ్. నేను చెప్పాలనుకుంటే మా కోడల ముందు చెప్పేసింది ఏంటి, గుర్తుంది నీకు కదా? ఎందుకు రథ సప్తమి అంటే ఏంటో నీకు తెలుసు కదరా తల్లి. నోములు నేర్పించాను, నోస్తున్నావా లేదా? ఎందుకంటే రథ సప్తమి రోజు నోములు నోస్తారు కదా, అప్పుడే మొదలు పెడతారు. ఎందుకంటే ఆడవాళ్ళకు ఐదవతనం ముఖ్యం ముందు కదా, ఆ తర్వాత పిల్లలు, ఇల్లు, సంసారం, కుటుంబం, బాధ్యతలు అన్ని ఉంటాయి. అయితే ఐదవతనం కోసం పిల్లలు బాగుండాలని నోములు నోస్తారు మన రథ సప్తమికి. అంతేకాదు పాలు పొంగిస్తారు. ఎందుకు పొంగిస్తారో తెలుసా? ఎప్పుడు సంసారం ఎప్పుడు అలా పాలు పొంగులాగా ఎప్పుడు పొంగుతూ చల్లగా సంతోషంగా ఉండాలని కదా. ఇంకోటి ఏంటంటే మనకు ప్రాణశక్తి అందించేది సూర్యుడు. అందుకే నేను రాగానే అనుకున్నా, ఓ చంగావ రంగు చీర కట్టుకుంది మా అమ్మాయి, ఆహా భలే ఉందిలే, మా అబ్బాయి పడిపోయాడేమో, ఇప్పుడు నీళ్లు కొట్టాలి మొహం మీద. అది కాదు, మా సూర్య భగవానుడికి ఇష్టమైన రంగు. మరి పండగ కదా అత్తమ్మ, మా కోసం స్పెషల్ గా ఏం చేస్తున్నావు? స్పెషల్ అనేది ఏం లేదురా, ఎప్పుడు పిల్లలు స్కూల్ కి వెళ్తూ ఉంటారు, తర్వాత పెద్ద అయిన తర్వాత ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, ఇప్పుడు ఎన్ని రకాలు నేను చేసి పెట్టను? అందుకే అన్నంతో 60 రకాలు నేను తెచ్చుకున్నాను. నేను అన్నంతో 60 రకాలు, అది కూడా మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. ఇవన్నీ ఏం చేస్తారు మరి? అప్పుడు చక్కగా చద్దనాలు ఎక్కువ తినేవారు కదా, ఆరోగ్యానికి మంచిది, ఇంకా మంచిదో. అందుకని ఏం చేస్తానంటే, నేను ఇప్పుడు చేయబోయేది ఏంటంటే చక్కగా పచ్చడితో అన్నం, ఆవకాయ పచ్చడితో మసాలా అన్నం కదా, మసాలా దినుసులు అన్ని కూడా మన పాతవే, ఇవన్నీ పాత దినుసులు. చూసారా అత్తమ్మ, నేను చేసేది ప్రతిదీ స్పెషలే, ఈ రోజు స్పెషల్ అని అడుగుతాయంటి అని గట్టిగా చెప్పలేక, ఏంటి స్పెషల్ అమ్మా, ఏదైనా మనం పని చేసుకునేటప్పుడు బాగా చేసుకుని తిన్నదే స్పెషల్ అని చెప్తున్నారు. అర్థమైంది కదా మాటలు. మరి ఇంకెందుకు, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, రుచిగా ఉండాలి, చక్కగా చేస్తాం. ఆవ మసాలా అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. ఆవ మసాలా అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నం, ఆవకాయ పచ్చడి, కీరదోస ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, నూనె. సరే అత్తమ్మ, అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా చక్కగా రెడీగా పెట్టారు. ఆవా అంటే ఆవకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడితో, ఆవకాయ పచ్చడితో అన్ని రకాలు కలిపామనుకో అది చక్కగా ఆవన్నం అవుతుంది. ఆవన్నం అవుతుంది, చేసేసుకుందాం. సరేనా? సరే. ఇంకో విషయం ఏంటంటే, మన సూర్యుడు ప్రాణశక్తి. మనకి సూర్యుడు లేకపోతే మనకి శక్తి అంతా ఆగిపోతుంది. చూడు, వర్షం పడుతున్నప్పుడు, మబ్బేస్తున్నప్పుడు చూడు ఎలా ఉంటుంది, మనకి మబ్బుగా ఉంటుంది, మనం కూడా మబ్బుగా ఉంటాం కదా, మనకి అంత ఉత్సాహం ఉండదు. కానీ సూర్యుడు మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు. ప్రాంతి సవీనీయ పైన దినకరమయోక సంతృల పైన జాగృత విహంగ తపిలి నీల గగనపు వేదిక పైన పలికెలు కిలకిల స్వరములు దొరకని జగతికి శ్రీకారము కాగా సృష్టి కాయమునకిది భాష్యముగా విరించినే. చూసా, సూర్యుని చూస్తే ఎంత చక్కగా పాట వస్తుందో మనకి కదా. పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేసుకొని చక్కగా సూర్యదేవుడికి నమస్కరిస్తే అందరి దేవుడికి నమస్కరించినట్టే. సరేనా? అయిపోయినాయి కదా అవన్నీ, ఇప్పుడు మనం మొదలు పెట్టేద్దాం. ఎందుకంటే చక్కగా వేడివేడిగా చేసుకొని తింటూ మిగతా కబుర్లు చెప్పుకుందాం. తప్పకుండా. సరే అత్తమ్మ, పొయ్యి వెలిగించుకున్నాం రా తల్లి, పొయ్యి వెలిగించుకున్నాం. ఒక మాట చెప్పనా నీకు, ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకుండా అప్పుడు మాట్లాడాలి మనం, ఒక ఆంగ్ల పదం కూడా రాకూడదు మనకి. సరేనా? అలాగే పెడుతున్నాను. సరే, నేను ఓకే అన్న భయ్, నేను కూడా వెనక్కి తగ్గాను. ఈ రోజు అత్తమ్మ నాకు ఒక టాస్క్ ఇచ్చారన్నమాట. ఇప్పటి నుంచి టాస్క్ అంటే ఇంగ్లీష్ లో వచ్చేసింది, ఒక పరీక్ష పెట్టారు, అది మొత్తం తెలుగులో మాట్లాడమన్నారు. మనం మాట్లాడదాం. ఏంటంటే, చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని చిమ్మతీయ, దాని చిమ్మతీయ అందమంతా చీరలోని ఉన్నది కదా. కాలిందా, కొంచెం వేడెక్కింది బాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం, నూనె తప్పనిసరిగా వేయాల్సిందేరా, వేయకుండా రాదు. వేసేమ్మా,
కొంచెం వేయ సరిపోతుంది ఓకే మరి కొంచెం ఓకే నూనె వేసేసింది మా కోడలమ్మ తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి అత్తమ్మ నేర్పించాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అది కొంచెం వేగాక వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగాక వేడెక్కిన తర్వాత మనం డైరెక్ట్ గా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసేసి ఒక గరిటె తీసుకో అలాగే గరిటె తీసుకొని కలుపుతూ कदा इला पाड़कुंटे वंड चेसुकुंटे एंत बागुंटुंदम्मा हाईगा उंटुंदि కొత్తిమీర కూడా దీంట్లో తాళ్ళు మామూలుగా అయితే గార్నిష్ చేసుకుంటారు దీంట్లో మాత్రం కొత్తిమీర ముందే వేసుకోవాలి ఓకే అలాగే కొత్తిమీర కొద్దిగా వేగితే దాని ఫ్లేవర్ అంతా బాగుంటుంది ఇప్పుడు ఏం చేయాలి అన్నం పెట్టేసుకోవాలి ఓకే ఓకే అన్నం వేసేనా మొత్తం వేసేనా కొద్దిగా వేద్దామా నిమిషం మనకి ఎంత కావాలో అంత వరకు వేసుకోవచ్చు వేసుకో తల్లి నివేరా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అన్నాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి అత్తమ్మ ఇంకొద్దిగా మరి కొంచెం వేరా తల్లి చాలు सरपते चाल लेकिन पर्व यदा पटको ती पटरा जारक उ चूड़ एपड़ना सर नीद पड़क जारक पटो ओके ओके कल इपमात्र नैने वेस्तरा उपेदी एक् उप ఏదోకటి మర్చిపోతారా బంగారు తల్లి నువ్వు రోజు వంట చేస్తుంటే కూడా అత్తమ్మ నేర్పించడానికి అన్ని తెచ్చినప్పుడు అది ఆవాలి గాని నేను మర్చిపోతాను కాదురా ఉప్పు కంపల్సరీ కదా మర్చిపోతేట్లా అత్తమ్మ నువ్వు కదా అన్ని తెస్తది అన్ని పెట్టేది కాదురా అన్ని తెచ్చినా గాని ఉప్పు మర్చిపోతావా నువ్వు ఎలాగైనా సరే ఉప్పు మర్చిపోకూడదు కదా ప్రతి దాంట్లో ఉప్పు వేయాల్సిందే కదా సరే అత్తమ్మ అడుగుతున్నది అత్తమ్మ ఉప్పు తెమ్మని నీకమ్మ ఉప్పు తెచ్చి వేసేయమ్మ मजाका उप वेस्तना ओके वेस ओके इंका कलपाली कोई वेगा अभी वेगत चिटको गरम मसाला वेस गरम मसाला गरम मसाला ओके चालू इपड़े चेयल दाटो आवकाय पचड़ी कलपेस अम्मल अपड़कू अर्जेंट पि स्कूल इलांटेते हापी गेकू हाईग लोटल हापी आनी चालसा ओ मादिचाय सोमाय मंगलाय बुधाय चुगुरु शुक्र राहवे केतवे नमः चलिए तरवा मन सूर्य प्रत्येक जपाकुसुम संकासम काशिपेयम महादुतम तमोग्नम सर्वपाक पापग्नम रणतोष्मी दिवाकरम चलो चाल मैं सूर्य मन अंदा उठाई कीरा मुक्कलु वेरैटी कलपटम चाल बहुत ट्रेंडी पिल्लल कोसम सो बौल ఆవకాయ అన్నమేమో వండినాను తీసి పెట్టు అందరికి పెట్టమ్మ కోడలా తీ 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 ఓహో తీ 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 ఓకేనా ఓకే ఆవకాయ అన్నమేది కూడా పాట వచ్చేసింది
ఎంత మంచి వాసన వస్తుందో ఓకే అన్న సరే అత్తమ్మ రెడీ అయిపోయింది అవును అట్టు చూసుకుంటూ నన్ను చూసి చెప్పడమేంట్రా తల్లి అటు చూస్తేనే చెప్పు పర్లేదు నేనేమంటే రెడీ అయిపోయింది అంటే అది టేస్ట్ చూసేసానమాట టైం అయిపోతుంది ఆ మొక్కలోనే తెలిసిపోతుంది అది ఎప్పుడు తిందామా అని కదా తప్పకుండా రా తల్లి హాయిగా లొట్టలు వేసి వేడి వేడిగా వేడిగా నువ్వు తిని చూపించేసా అత్తమ్మ చేసిన ఆవ మసాలా అన్నం నువ్వు తిన్నాక నువ్వు బాగుంటే నేను తింటా అత్తమ్మ చేసిన తింటే ఏదైనా బాగుంటుంది తినవమ్మ తల్లి ప్రవీణ इंत सिंपल गा ऊरके अन्नं तो इंत टेस्ट तिनच्चा एप्पुडू आ फ्राइड राइस लु आ मसाला बिर्यानीलु अला एंदुकु आवकाय एक्कडो तगुलुतोंदि तगलट्लेदु कीरा मुक्कलु करकरलाडुतुन्नायि दानि तर्वात उल्लिपाय मुक्कलु पच्चिमिर्चि मुक्कलु घाटु मसाला फ्लेवर अद्दिरिपोयिंदि अत्तम्म ఇది అసలు చేసుకొని టేస్ట్ చూడకపోతే మీరు ఒక మంచి లైఫ్ లో ఒక టేస్ట్ మిస్ అయినంతే గుర్తుపెట్టుకుంటారు కదా ఆవ మసాలా అన్నం తయారు చేసుకునే విధానం కావాల్సిన పదార్థాలు నేను రిపీట్ చేస్తా నోట్ చేసుకోండి ఆవ మసాలా అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నం ఆవకాయ పచ్చడి కీరదోస ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ఉప్పు గరం మసాలా నూనె ఆవ మసాలా అన్నం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర వేసి కొంచెం సేపు వేయించి అన్నం కూడా వేసి బాగా కలుపుకోవాలి అన్నం బాగా వేగిన తర్వాత సరిపడంత ఉప్పు వేసి కొద్దిగా గరం మసాలా కొంచెం ఆవకాయ పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి చివరగా బాగా వేగింది అనుకున్నప్పుడు కీరదోసకాయ ముక్కలు వేసి కొద్దిసేపు కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేయండి అంతే ఎంతో రుచికరమైన మా అత్తమ్మ చేతి ఆ మసాలా అన్నం రెడీ ఓకే అత్తమ్మ పండగ రోజు చాలా స్పెషల్ గా చాలా త్వరగా అంటే మీరు అన్నట్టు ఇది బాక్స్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు హాయిగా మంచి ఐడియా రోజు కూర పప్పు అన్నం ఏం తీసుకెళ్తాం ఇలా చక్కగా ఒక ఫ్లేవర్డ్ రైస్ కలిపి పెట్టేసి కీర ముక్కలు విడిగా ఒక బాక్స్ లో పెట్టుకోవాలండి అప్పుడు అందుకైతే వేడివేడిగా అందులో కలుపుకోవచ్చు అయినా దాంట్లో కలిపిన పర్వాలేదు ఏమవ్వదు అలాగే ఉంటాయి ముక్కలు మధ్యాహ్నం వరకు అలాగే ఉంటాయి ఏమవ్వంట ఎందుకంటే ఆవకాయ పులుపు తగులుతుంది కదా అవేం అవ్వవు అవి టేస్ట్ బాగుంటుంది ఓకే అత్తమ్మ చాలా టేస్టీగా ఉంది ఇంత మంచి వంటకం మా అందరికి చేసి చూపించినందుకు థాంక్యూ సో మచ్ చాలా సంతోషం తల్లి అలాగే మన అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం ఈ రోజు నేను తయారు చేసిన ఈ ఆవ మసాలా అన్నం మీరు చూడటం మిస్ అయ్యారా అయితే మీరు చేయవలసిందలా youtube.com/etvabiruchi లేదా facebook.com/etvabiruchi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ రథసప్తమి స్పెషల్ ఎపిసోడ్ అని టైప్ చేయండి అంతే ఈ వంట మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు చూసారు కదా రథసప్తమి పండగ రోజు మన అరుణ సుబ్బారావు తయారు చేసిన ఈ వంటకం మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసేయండి రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.